ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే వారం లోపల పెట్టి ఉదంతోడు చెప్పని చెప్పండి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగానే వారు ఆఫీసర్తో రివ్యూ చేసి మీ రోలింగ్ స్టాక్ ఎంత ఉందంటే, మీ రోలింగ్ స్టాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవం గల వారు కాబట్టి ఏదైతుందో ముఖ్యమంత్రి గారు అడిగిండు వాట్ ఈస్ యువర్ రోలింగ్ స్టాక్ అని చెప్పని, అంటే కళ్ళు తేలేసింది అని చెప్పంటు నేను చెప్తారు కదా, మంత్రి గారు జవాబు చెప్తారు, మంత్రి గారు జవాబు చెప్తారు. ఇక మీరు ఇట్లా ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ బుల్డోజీ చెప్తారు కదండి మంత్రి గారు. కరెంటు నేను చూస్తున్నా, కరెంటు సబ్జెక్ట్ ఈ సభలో నాకు అసైన్ చేయబడ్డది కనుక మీరు విద్యుత్ మీద మాట్లాడినప్పుడు డెఫినెట్ గా సమాధానం చెప్తాను నేను. వారం రోజుల దాకా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తలేదు, 24 గంటల్లో ఇప్పిస్తున్నాం. ఎక్కడైనా మీరు స్పెసిఫిక్ కేసెస్ ఉంటే చెప్పండి, మేము డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి గత ప్రభుత్వంలో 4 రోజులు 5 రోజులు వారం రోజుల దాకా రాలేదు, డబ్బులు ఇస్తే తప్ప ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కాలేదు. ఈ ప్రభుత్వంలో అట్లా జరగడానికి వీలు లేదని మా ప్రభుత్వం స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది, మేము 24 గంటల్లో ఇవ్వమని చెప్పాము. మీరు ఏదైనా సబ్స్టేషన్ లో స్పెసిఫిక్ గా ఉంటే చెప్పండి, డెఫినెట్ గా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. కానీ మీరు వారం వస్తలేదని జనరలైజ్ చేసి మాట్లాడడం అనేటువంటిది గౌరవ సభ్యులకు, మీ సీనియారిటీకి, మీ హుందాతనానికి మంచిది కాదు. మీరు చాలా అనుభవజ్ఞులు, మంత్రిగా పనిచేసేటువంటి వాళ్ళు, ఒకటి రెండు చోట్ల ఏదైనా స్పెసిఫిక్ ఎదురితే చెప్పండి. కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే వారం దాకా వస్తలేదని, వారం దాకా రాకపోతే అసలు పంటలే ఉండయి. వారం రోజులు నిజంగా ట్రాన్స్ఫార్మరే లేకపోతే ఇక మా దిరబల దాకర గారు ఉన్నాయి అంటాడు. మొన్ననేమో పంటలు ఎండిపోయినాయి, కరెంట్ వస్తలేదని బస్ యాత్ర చేసారు. ఇవాళనేమో పంటలు పండినాయి, మద్దతు వస్తలేదు అని మళ్ళీ పంటలు పట్టుకొని వచ్చింది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ. పంటలు పండలేదు ఎండిపోయింది అనేది మీరే, పంటలు పండినాయి ధర వస్తలేదని మాట్లాడేది మీరే. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అది దాన్ని నాలుకెరాలనా తాటిమట్టు అనుకోవాలనా మరి ఏం మాట్లాడతారో అది వాళ్ళ విజ్ఞత కొలుదేస్తున్నా. నేను దయచేసి కోరేది ఒక్కటే, నా బాధ్యత అది. నేను శాసనసభలో విద్యుత్ వ్యవహారాలు నేను చూస్తున్నాను, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాము. నేషనల్ క్రైమ్ రిజిస్టర్ చేసే బ్యూరో వాళ్ళు ఇచ్చే రికార్డు అధ్యక్ష, లాస్ట్ 1995 నుంచి మొదలు కూడా 2012 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దాకా, ఇది మాకు స్టోరీ కాదు అధ్యక్ష, ఈ సోర్సు NCRMB అధ్యక్ష.